తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యువెలర్స్ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పని చేస్తలేదట బిఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు కోలువులు ఇస్తే మేమిచ్చిన మన సీఎం మంత్రులు ఫోటోలు తీసుకొని ఫోజులు ఇస్తుండ్రట వాళ్ళకి అసలు పొద్దున్న లేస్తే పబ్లిసిటీ ధ్యాసే తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే లేదట ఇగో మీరే చూడుండ్రీ సర్కార్ పనితీరు గురించి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు ఎంత కారంగా చెప్తున్నాడో అసెంబ్లీలా బయట ఎప్పుడు చూసినా కొలువుల మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నది బిఆర్ఎస్ బిత్తర పోయిందే కొలువుల నోటిఫికేషన్లతోని కదా ఇక అసౌంట్ తీర్కంలో పడొద్దు అనేది కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ అందుకే ఏది తెలివితోనే చేస్తున్నారు ఏ కొలువు ఇచ్చినా మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తుండ్రు ఇంతవరకు బానే ఉంది గానీ ఈ అపాయింట్మెంట్ పేపర్లను చేతుల పెట్టుడు కాడనే కథ కొంచెం కింద మీద అవుతున్నది కేసీఆర్ సార్ అప్పుడప్పుడు అంటుంటాడు కదా మంది కూర్చున్న బిడ్డను కూడా మన బిడ్డ ముద్దార్త అధ్యక్ష ఇల్లని కాంగ్రెస్ సర్కారిస్తున్న కొలువుల ముచ్చట కూడా గిట్లనే ఉందని అంటున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు మేమిచ్చిన కొలువులను వాళ్ళిచ్చిండ్రని ఇట్లా చెప్పుకుంటారా అధ్యక్ష అని అసెంబ్లీలో గొంతు జించుకొని క్వశ్చన్ వేసిండు అధ్యక్ష మా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నామంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మీరు దయచేసి అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మేం కొలువులు ఇస్తే అవిటిని కూడా ఆలే ఇచ్చినట్లు మీటింగ్లు పెట్టి అపాయింట్మెంట్ పేపర్లు చేతుల పెట్టి ఫోటోలు దిగుతుండ్రని అయిదేసిండు మీకు నిజంగానే కొలువుల మీద చిత్త చూద్దుంటే ముందుగాలం మాటిచ్చినట్టు రెండు లక్షల కొలువులు ఇయ్యుండ్రని డిమాండ్ చేసిండు ఇస్తామన్న కొలువులు ఇయ్య శాతగాదు గాని ఎవరో ఇచ్చిన కొలువులను మీరిచ్చిండ్రని ఎట్లా చెప్పుకుంటారు అని అంటున్నాడు ఏమంటారు మంత్రి సార్లు ఈ ఎమ్మెల్యే సారేమో గిట్లా అనవటె జన చూసుకోరాదు అని కాంగ్రెస్ కు మద్దతిచ్చేటోలా అంటున్నారు